హాయ్, వెల్కమ్ టు ఆస్ టాక్స్. ఈరోజు మనం డిస్కస్ చేసిన విషయం సమయపాలన, అంటే టైం మేనేజ్మెంట్. మనిషికి జీవితంలో చాలా అవసరమైనది సమయపాలన. అంటే టైం ఈజ్ మనీ అంటారు. టైం ఒకసారి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ రాదు మన దగ్గరికి, అలా అనుకుంటాము. అది ఎంత నిజమో నేను కొన్ని టిప్స్తో మీకు చెప్తాను ఏం చేయాలని. మన గ్లోబల్గా ఒక ఆథర్ ఉన్నారు, స్టీఫెన్ కోవీ అని. ఆయన చెప్తూ ఉంటారు, ఆయన టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. అదెంత సింపుల్ అంటే నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు అర్థమవుతుంది. టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ అంటే ఒక చిన్న ఏం లేదు, ఒక టేబుల్ మనం గీసుకోవాలి. టేబుల్ గీసుకొని టేబుల్కి లెఫ్ట్ వైపు మనం ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ అని రాసుకోవాలి. అంటే అవసరం, అవసరం లేనివి. ఓకే, పైన ఇటువైపు అర్జెంట్, నాట్ అర్జెంట్ అని రాసుకోండి. అంటే ముఖ్యమైనది, ముఖ్యమైన కానిది అని రాసుకొని ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని ఈ నాలుగు బాక్సెస్లో మనకు కావాల్సింది దాంట్లో రాసుకుంటే మనం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. అఫ్కోర్స్ మనలో చాలామందికి డైరీ రాసుకునే అలవాట్లు ఉంటాయి, డైరీలో అన్నీ రాసుకుంటాము. కానీ రాసుకున్నవన్నీ పాటిస్తామా? అదొక పెద్ద క్వశ్చన్. ఇంతకుముందు నేను ఒక సెషన్ చెప్పినప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి చెప్పాడు, మేడం నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి అన్నీ రాసుకుంటున్నాను, కానీ రాసినంత రాతలోనే ఉంది, కానీ ఆ రాత బయటికి రావట్లేదు. అంటే నేను అడిగాను, రాసిందే నువ్వే, మళ్ళీ ఇది చెప్పింది కూడా నువ్వే, సో నువ్వు రాసుకున్నావు కాబట్టి అది నువ్వే పాటించాలి. దానికి ఒక ట్రైనింగ్ అనేది ఏమీ ఉండదు, చిన్న చిట్కాలు ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు మీలాంటి వాళ్ళు, బిట్వీన్ 20 and 25 స్టూడెంట్స్, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్ ఏదైనా చెప్తుంటే అబ్బా ఏంటబ్బా ఈ మళ్ళీ జ్ఞానం అనుకుంటారు. అలా కాకుండా ఈ టైం అనేది వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ మన దగ్గరికి రాదు. సో ఇప్పుడు నేను మీకు బాక్స్ చెప్పాను కదా, దాంట్లో మీరు వేసుకొని సింపుల్గా అడుగుతాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, అంటే అవసరమైనది, ముఖ్యమైనది ఏంటి అనుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒంట్లో బాగలేదు, చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకపోతే, డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే చచ్చిపోతానో ఏమైపోతానో నాకు తెలీదు. దాన్ని నేను వాయిదా వేసుకోవచ్చా? వేసుకోలేను. సో ఇలాంటి విషయాలన్నీ ఏమంటారు అంటే ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఎందుకంటే దీన్ని మనం పోస్ట్పోన్ చేసుకుంటే మన లైఫ్కే రిస్క్గా ఉంటుంది. అది మనం ఆ బాక్స్లో రాసుకుంటాం. రెండోది వచ్చేసి పక్కన ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, అంటే అవసరం కానీ ముఖ్యమైనది కాదు. దాన్ని ఏంటి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా అలసిపోయాను వర్క్ చేసుకుంటూ, లేకపోతే కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్గా వెళ్తున్నాను, ట్యూషన్కి వెళ్తున్నాను, చదువుతున్నాను, అబ్బా పిచ్చి లేస్తుంది నాకు, ఏం చేయాలి, చిన్న వెకేషన్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటాను. కాకపోతే ఆ ప్లానింగ్, ఇప్పుడు నేను వర్షాలు వస్తున్నాయి, జూలైలో వెళ్ళాలనుకుంటాను, కానీ నాకు టైం సరిపోదు, నాకు సెలవులు దొరకవు. అప్పుడు నేను ఆ వెకేషన్ సెప్టెంబర్ కూడా వెళ్ళొచ్చా? డెఫినెట్గా వెళ్ళొచ్చు, నాకు ఎటువంటి కష్టాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ రావు. దాన్ని ఇంపార్టెంట్ అంటారు, కాకపోతే నాట్ అర్జెంట్. అది నాకు అవసరం, నేను కొంచెం రిలాక్స్ అవ్వాలి అంటే నేను తప్పకుండా వెకేషన్కి వెళ్ళాలి. కానీ అది చాలా ముఖ్యమైనదా? ముఖ్యమైనది కాదు, కానీ నాకు అవసరమైనది. రెండోది ఆ బాక్స్లోనే మీరు వేసుకోవాలంటే నేను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అంటే కొత్త ఆఫీస్కి వెళ్ళాను, కొత్త కాలేజ్కి వెళ్ళాను, లేకపోతే మా పక్కన ఎవరో నేబర్స్ దిగారు, మా చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా, వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అది నాకు అవసరం కానీ అది అంత ముఖ్యమైనది కాదు. అంటే అది వెయిట్ కూడా చేయవచ్చు, అందులో ఆ బాక్స్లో మీరు అది వేసుకోవచ్చు. ఇటు మళ్ళీ వచ్చేస్తే మీకు లెఫ్ట్లో ఇంకొక బాక్స్ ఉంది, అది నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్, అంటే అది మనకు అవసరం లేదు కానీ అది చాలా ముఖ్యమైనది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావాలి. మీరు ఇంట్లో ఉన్నారు, సడన్గా కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, మీ పేరెంట్స్ని రమ్మని చెప్పారు. సో మీ పేరెంట్స్కి అది అవసరం కాదు, అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి దేనికో పిలిచి ఉంటారు స్కూల్లో, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. అదే మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, అది ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ ఏంటంటే మీకు మీరు ఏదో ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు, సడన్గా బాస్ పిలిచాడు, నా రూమ్కి రావాలి, అర్జెంటుగా మీటింగ్ ఉంది అంటారు. సో మీరు అన్నీ వదిలేసి ఆ మీటింగ్ మీరు ఖచ్చితంగా అటెండ్ చేయాలి. అది మీకు అవసరం కాకపోవచ్చు కానీ అది చాలా అర్జెంట్, ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏదైనా డిస్కస్ చేయాలని బాస్ మీకు పిలిచాడు. అప్పుడు మీరు దాన్ని ఈ బాక్స్లో వేసుకోవాలి. మరి నాలుగోది వచ్చేసి అది ఎవరికైనా చెప్తే నవ్వుతారు. ఆ బాక్స్ నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్, అంటే మనకు అవసరం లేదు, ముఖ్యమైనది కాదు. దాన్ని మనం రోజూ చేస్తూ ఉంటాము.
నేను ఇలా అడిగితే మీరు అర్థం చేసుకోలేరు, కాకపోతే నాకే నవ్వుగా ఉంటుంది చెప్పుకోవడానికి, నా మీద నాకే నవ్వు వస్తుంది. మనం ఫేస్బుక్లు కానీ వాట్సాప్లు కానీ 24 గంటలు దాని మీదే ఉంటాము. మన పరిస్థితి ఎలా అంటే, ఇప్పుడు మనకి తిండి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఫేస్బుక్ వాట్సాప్ రెండు ఉండాలి. ఒకరోజు ఫోన్ లేకుండా ఎలా ఉంటాను అని అనుకుంటారు. పొద్దున్న లేవగానే ఫస్ట్ చూసేది మనం ఇంతకుముందు దేవుళ్ళని, ఇంతకుముందు దండం పెట్టుకున్నాం పొద్దున్నే లేచి. ఇప్పుడు వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు వచ్చాయి అనేది మనం చూసుకుంటున్నాము. మన పరిస్థితులు అక్కడ దాకా వచ్చాయి. మీలో కొంతమంది ఉంటారు, ఇది నేను చూసిందే, మరి మా ఇంట్లో మా తమ్ముడిని చూశాను, మా చెల్లెల్ని చూశాను. వాళ్ళకి ఏంటంటే ఆ కీప్యాడ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ కూడా వాళ్ళు బైహార్ట్ చేసుకున్నారు, మొత్తం బట్టి కొట్టేశారు దాన్ని. అంటే ఒక చేతితో తింటుంటూ ఇంకొక చేతితో టైపులు కూడా చేసుకోవచ్చు. దాన్ని మనం 4వ బాక్స్లో వేసుకోవాలి. ఎందుకంటే ఫేస్బుక్ చేయకపోయినా ఏమీ మనకి అక్కడ నుంచి బెనిఫిట్ వచ్చేది లేదు. వాట్సప్ మీరు రిప్లై చేయకపోతే అక్కడ నుంచి అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ వచ్చేది ఏముండదు. కాకపోతే మనం ఎక్కువసేపు ఉండేది ఆ 4వ బాక్స్లో. అందుకనే ఆ బాక్స్ని కొంచెం మనం ఫేడ్ అవుట్ చేసుకోవాలి. మనం ఏదైనా చేయాలి అంటే లైఫ్లో ఆ బాక్స్ని మనం మర్చిపోవాలి, మనకి అవసరం లేదు. నెట్వర్కింగ్ ఏం అవసరం ఉంది? అవసరం లేదు. సో మనం టైం మేనేజ్మెంట్ అనేది ఈ టేబుల్ వేసుకుంటే, యాక్చువల్గా మనకి స్టీవెన్ కోవీ నేర్పించారు. మీకు టైం ఉన్నప్పుడు ఆయన వీడియోస్ చూడండి, ఆయన బుక్ రాశారు దీని గురించి. జీవితంలో అతి అవసరమైనది, అతి ముఖ్యమైనది మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేగాని అవసరం లేని దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకి అవసరం ఉన్నది, ముఖ్యమైనది అన్నీ ఫేడ్ అవుట్ అయిపోతాయి. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు టైం మేనేజ్మెంట్ స్టార్ట్ చేయాలంటే మొట్టమొదటిగా మనం లైఫ్లో చేసుకోవాల్సింది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము డైరీలో రాసుకున్నవి డైరీ బయటికి రావాలి. మనము ఇంకొకటి, చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను, మనము న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకుంటాము. అమ్మ ఈరోజు 31 డిసెంబర్ అంటే నేను వచ్చే సంవత్సరం నుంచి ఏదో చేసేయాలి రేపటి నుంచి అని రాసేసుకుంటాము. అది ఇంకొక సంవత్సరం వరకు ఆ పేజ్ కూడా తిప్పి చూడం మనం. సో అక్కడి నుంచి మనం బయటికి రావాలి. బయటికి రావాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా మీరు కోడిని చూసారా? చూసే ఉంటారు, ఎందుకంటే మనం కోడి తినడంలో చాలా సూపర్ ఫాస్ట్ అండి. ఆ కోడి దగ్గర నేర్చుకోవడం ఏంటంటే, అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్. అది తొందరగా పడుకొని తొందరగా లేచి మనల్ని కూడా లేపుతుంది. కొంతమందికి విసుగు, అబ్బా పక్కనే కోడి ఉంది, అక్కడ ఉంది, అది మొరుకుతుంది మార్నింగే అని. కానీ దాని దగ్గర నేర్చుకోవాల్సింది అర్లీ టు బెడ్ అండ్ అర్లీ టు రైజ్. ఇది మనం ఎప్పుడూ పాటించాం. రెండవది, ఎప్పుడైనా మీరు గమనించారో లేదో ఇప్పటి నుంచి గమనించండి, మీరు జూ పార్క్కి వెళ్ళే ఉంటారు, అక్కడ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని లయన్ని అంటూ ఉంటాం మనం. అది ఎప్పుడంటే అప్పుడు బయటికి వచ్చి ఎవరిని తినదు, అది కరెక్ట్ ఆపర్చునిటీ కోసం చూస్తుంది. నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది అంటే నేను వేసేయాలి అని అనుకుంటుంది. మీరు దాన్ని పాటించాలి. మనము మనకి ఎప్పుడైనా అనుకుంటే మన లైఫ్లో జాబ్ కానీ ఇంటర్వ్యూకి కానీ స్టడీస్కి కానీ అవకాశం ఉన్నప్పుడు కొట్టేయాలి, దాన్ని అదర్ కొట్టేయాలి అంటారు. అది ఎప్పుడు కాదు, అది ఎప్పుడు చేసామంటే రోజు చేసినట్టు అయిపోతుంది. మనం అలా కాకుండా మనకెప్పుడు అవసరం ఉంటే, ఎప్పుడు అవకాశం ఉంది అనుకుంటే దాన్ని మనం సెట్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడైనా బిహేవియర్ ఎలా ఉండాలి అంటే ఒక లయన్ లాగా ఉండాలి. అప్పుడే కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, కింగ్ ఆఫ్ ద జంగల్ అని మనకి పేరు వస్తుంది. ఇది చాలా అవసరం. మూడవది చాలా అవసరం ఏంటంటే కన్సిస్టెన్సీ, అంటే నిలకడ. నేను అనుకున్నది నేను చేయాలి. టైం అనేది ఇప్పుడు నేను డిసైడ్ అయిపోయాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి, మనిషికైనా జంతువులకైనా ఎవరికైనా దేవుడు ఇచ్చింది 24 గంటలే. ఎవరికి 23 లేకపోతే 22 లేకపోతే 25 ఎవరికి ఇవ్వలేదు. కానీ మనలో చాలామంది ఉన్నారు 24 గంటలు నాకు సరిపోలేదు అంటారు, నేను ముగించుకోలేదు, నా పనులు జరగలేదు అంటారు. ఇవన్నీ ఎందుకు 24 గంటలు? ఆఫీస్కి వెళ్తుంటాము, ఆఫీస్లో డ్యూటీ 8 అవర్స్ 9 అవర్స్ ఉంటాయి, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. కొంతమంది 10 గంటలైనా 11 గంటలైనా వర్క్ కంప్లీట్ చేయలేరు. ఎందుకు? మనం ఎక్కడో టైం వేస్ట్ చేసినాం. ఆ టైం వేస్టర్స్ అంటే ఏమీ లేదు, వాట్సాప్ల మీద, ఫేస్బుక్ల మీద కొన్ని, ఇవన్నీ వదిలేస్తే. ఇప్పుడు చెప్తుంటే కొంతమందికి బాగా అనిపించదు, కాకపోతే కిందికి వెళ్ళి మనం ఛాయ్ తాగి సిగరెట్లు కలిసి ఎక్కువ కొంచెం టైం వేస్ట్ చేసుకుంటాము, దాన్ని టైం వేస్టర్స్ అంటారు. అవి కొంచెం కంట్రోల్ చేసుకున్నాము అనుకోండి, 3 సార్లు ఛాయ్ తాగుతున్నాము, అలా కాకుండా ఒకటేసారి ఛాయ్ తాగమండి, 15 15 15 అంటే 45 మినిట్స్ 45 నిమిషాలు వెళ్ళిపోయినట్టు. ఛాయ్ ఒక్కసారి తాగితే 15 నిమిషాలే పోతాయి.
సో మన దగ్గర అరగంట ఎక్స్ట్రా ఉంటుంది, దాంట్లో మనం వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. చాలామంది దగ్గర విన్నాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఉన్న టైంలోనే వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. 9 అవర్స్ అంటే 9 అవర్సే. నేను 11 గంటలు ఆఫీస్లో ఉంటున్నానని ఏదో పెద్ద సాధించాను అని కాదు, అంటే నేను టైం సరిగ్గా మేనేజ్ చేసుకోలేదు. ఐఎమ్ నాట్ ఎఫిషియెంట్, నేను అక్కడ సూపర్గా కాదు. ఎందుకంటే నేను అక్కడ టైమే నేను చూసుకోలేదు, నా టైంకి నేను పని కంప్లీట్ చేసుకోలేదు, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. టైం కంట్రోల్, టైం మేనేజ్మెంట్ అంటే సమయపాలన నా చేతుల్లో ఉంది. అగైన్ ఇన్ సైకాలజీ సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అంటే ఇది నా చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉన్నది నేను చేసుకుంటాను. నేను ఆఫీస్కి తొందరగా రావాలి, ఆన్ టైం రావాలి అంటే నేను టైంకి బయలుదేరాలి. అంతేగాని రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంది, నాకు ఈరోజు పెట్రోల్ లేదు, లేకపోతే టైర్ బస్ట్ అయింది, ఇవన్నీ మనం చెప్పే ఎక్స్క్యూజ్లు. నేను ఆఫీస్కి రావాలంటే నా టైంకి నేను బయలుదేరాలి. ట్రాఫిక్ అనేది నాకు తెలుసు, అది రోజు ఉంటుంది, ఈరోజు ఏం కొత్త కాదు. సరే ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాను, ట్రైన్లో వస్తాను లేకపోతే వేరే మార్గం ఏదైనా తీసుకుంటాను. ఇది నా కంట్రోల్లో ఉంటుంది. కొన్ని బియాండ్ కంట్రోల్ ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు వర్షాలు వస్తాయి, ఏమీ చేయలేము. ఎండ బాగా వస్తుంది, ఏమీ చేయలేము. స్ట్రైక్లు అవుతాయి, బందులు అవుతాయి, ఆర్టీసీ బస్సులో లేకపోతే క్యాబ్స్ ఏవో స్ట్రైక్ మీద వెళ్తాయి, అవన్నీ మన కంట్రోల్లో లేదు. సో దాన్ని మనం పట్టించుకోవద్దు. మన కంట్రోల్లో ఉన్నదాన్ని మనం కంట్రోల్ చేసుకొని దాంతో మినిమైజ్ చేసుకొని ఉన్నదాంతో మనం అవకాశం ఎట్లా తీసుకోవాలి, అవకాశం తీసుకొని దాన్ని ఎట్లా సాధించుకోవాలి అంటే మనం టైంకి ఉండాలి అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. ఇఫ్ యు ఆర్ ఆన్ టైమ్ దట్ మీన్స్ యు ఆర్ లేట్ అని చెప్పారు ఆయన. మీరు టైంకి వస్తే కానీ మీరు చాలా లేట్గా వచ్చారని అర్థం. మీరు టైంకి ముందర వస్తేనే మీరు టైంకి వచ్చినట్టు లెక్క అని మా నాన్నగారు చెప్పారు. ఎప్పుడైనా కానీ చూడండి, ఆఫీస్కైనా ఇంటర్వ్యూకైనా వెళ్ళినప్పుడు 15 నిమిషాల ముందు వెళ్ళాలి. దాన్నే బీయింగ్ ఆన్ టైం అంటారు. అంటే ఆయన డిఫెన్స్లో ఉన్నారు, ఒకసారి అనుకున్నాను ఏంటబ్బా ఇలా చెప్తున్నాడు అనుకున్నాను, తర్వాత తెలిసింది నాకు. ఇంటర్వ్యూకి 15 నిమిషాలు వెళ్తే, 15 నిమిషాలు ముందుకు వెళ్తే వాళ్ళు అది నోట్ చేసుకుంటారు. అంటే రేపు మీరు ఆఫీస్కి కూడా 15 నిమిషాలు ముందు వస్తారు, మీరు చాలా రెగ్యులర్ ఎంప్లాయీ, మీరు చాలా సీరియస్గా ఉన్నారని దాని అర్థం. అది మీ ఫస్ట్ ఇంప్రెషన్ టైం మేనేజ్మెంట్ గురించి. ఇది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 5 మినిట్స్ ఇటు అటు అవుతే మనకి ఏమీ ప్రాబ్లం అవ్వదు. ఇటు అవుతే చాలా బాగుంది, అటు అవుతే కొంచెం కష్టం. ఊరికే అలా జరగకూడదు. సో మీరు ఇది చేసుకోవాలంటే మీరు చాలా స్వయం కృషి ఉండాలి దీనికి. మీకు ఒక డిటర్మినేషన్, అంటే నేను ఇది ఎట్లయినా సాధించాలి, ఎలా అయినా చేసుకోవాలి అని అనుకుంటేనే మీరు ఇది చేయగలరు. అండ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్ యువర్ కంట్రోల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.